హాయ్, గుడ్ మార్నింగ్. చాలా రోజులు నేను మిమ్మల్ని అందరినీ కలుసుకున్నాను. లాస్ట్ మంత్ మా ఇంట్లో జరగకూడని కెలామిటీ జరిగింది. చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, అభిమానులు అందరూ వాళ్ళ కన్సర్న్ తెలియజేశారు, చెప్పారు. వాళ్ళందరికీ నేను డైరెక్ట్గా చెప్పలేక ఈ ఛానల్ ద్వారా చెప్తున్నాను. అందరికీ నాకు ఈ నెల రోజులు అండగా ఉండి నాకు ధైర్యం చెప్పి నాతో నన్ను కలిసిన వాళ్ళు మెసేజ్ల ద్వారా కానీ లేకపోతే రకరకాల మాధ్యమాల్లో నాతో మాట్లాడిన, ఫోన్లో మాట్లాడిన వాళ్ళు, కలిసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కొందరు ఈ మధ్యకాలంలో కొంచెం ఆ యూట్యూబ్లో అక్కడక్కడ చూస్తూ ఉంటే నా విషయంలో కానీ ఇంకొకళ్ళ విషయంలో కానీ చిన్న చిన్నగా అనిపించింది. అంటే మనం ఏది చేసినా పాజిటివ్గా ఉంటే బాగుంటుంది, కానీ నెగిటివ్ థింకింగ్ కరెక్ట్ కాదేమో అనిపించింది. ఒక యూట్యూబ్లో పాపం ఎవరు నా మీద అభిమానంతోనే పెట్టుకున్నారు, నాకు ఏ హీరోలు డేట్లు ఇవ్వలేదని. నేను వాళ్ళని ఏదో పరిచయం చేశాను, ఇటు రకరకాలుగా ఏదో ఒక ఇది చూశాను, ఒక క్లిప్పింగ్ చూశాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఎవరన్నా అడిగామా లేకపోతే ఎవరన్నా చేశారా, నేను ఎవరెవరిని పరిచయం చేశానో లేకపోతే నాతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ మంచి స్టేజ్లో ఉన్నారు, బాగున్నారు, మంచి వాళ్ళే. వాళ్ళు మనకి ఇవ్వాలి అని అనుకోవాలి అని అనుకుని నేను అనుకుని ఉంటే, నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉంటే, వాళ్ళు కాదని ఉంటే, అప్పుడు నేనన్నా బాధపడాలి, మీరన్నా బాధపడాలి. నేను వాళ్ళని ఎప్పుడూ అడగలేదు, వాళ్ళు ఎప్పుడూ నాతో బాగుంటారు, వాళ్ళు నేనంటే ప్రేమగా అభిమానంగా ఉంటారు. వాళ్ళు ఇవ్వలేదు అని మీరు వేయటం వల్ల నేనేదో బాధపడ్డట్టు, నేనేదో చెప్పినట్టు ఉంటుంది. ఇది నా ఒక్కడి విషయమే కాదు నేను చెప్పింది, ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. చాలా విషయాల్లో చాలా చాలా రకరకాలుగా కామెంట్లు వస్తూ ఉంటాయి. కొంతమంది పెద్ద తారలు ఒక రెండు నెలలు మూడు నెలలు ఖాళీగా ఉంటే సినిమాలు లేవట ఆడుకుంటున్నారు, ఈ టైప్లో ఏదో ఉంటుంది, లేకపోతే మార్కెట్ పడిపోయిందా, ఈ రకరకాలుగా చెప్పడం అనేది నెగిటివ్ థింకింగ్. ఎందుకు వాళ్ళ అవసరం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మనం పాజిటివ్గా ఉంటాయి. ఎందుకంటే ఈ మాధ్యమం అనేది చాలా మందికి రీచ్ అయ్యే మాధ్యమం. ఎంతసేపు మనం నెగిటివ్గా మాట్లాడి ప్రజల్ని ఇంప్రెస్ చేద్దాము అని అనుకుని ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకోవటం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అందుకని మనం ఏమి చేయగలం, ఏమి చెప్పగలం, ఏది చెప్తే సమాజానికి పనికి వస్తుంది అనేది ఆలోచించుకుని ఈ సోషల్ మీడియాని ఉపయోగిస్తారు అని, ఉపయోగించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నా బంధువులు, మిత్రులు, స్నేహితులు, సోషల్ మీడియా మిత్రులు, అభిమానులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.